ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇజ్జత్ మరియు జిల్లత్. ఇజ్జత్ అంటే గౌరవం, జిల్లత్ అంటే పరాభవం, రిజ్జక్ అంటే ఉపాధి. ఇవి ఇచ్చేవాడు అల్లా సుబ్హానహు తాలా. నన్ను ఏ స్థానంలో నిలబెట్టాలో మీరు నిలబెట్టలేరు, అల్లా సుబ్హానహు తాలా నిలబెట్టాడు. మీ పొరుగు వాడికి ఎంత ఉపాధినివ్వాలి, బిజినెస్లో ఎంత విజయాన్ని ప్రసాదించాలనేది మీరు డిసైడ్ చేయరు, అల్లా సుబ్హానహు తాలా డిసైడ్ చేస్తాడు. ఒకవేళ అలా అనుకున్నట్లయితే ఒక చిన్న విషయాన్ని చూడండి. మీలో చాలామంది టెన్త్ అయితే చదువుకున్న వారు ఉండవచ్చు. టెన్త్లో చాలా బాగా క్లేవర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ బెంచ్లో ఉంటారు, మొద్దులు కాస్త ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక కూర్చొని ఉంటారు. కానీ ఈరోజు ఆ మొద్దుల యొక్క పరిస్థితి ఏంటంటే రియల్ ఎస్టేట్లో బాగా కష్టపడి వ్యాపారం చేసి కోట్లకు పడగలితేసారో ఎవరైతే ఫస్ట్ బెంచ్లో కూర్చునేటటువంటి బాగా క్లెవర్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో, బాగా టాపర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏంటంటే ఎక్కడో గుమస్తాగా అకౌంటెంట్గా ఒక 15-20 వేలకు పనిచేస్తుంటే వీడు మొద్దు ఉన్నాడు కదా టెన్త్లో, ఆ మొద్దు రియల్ ఎస్టేట్లో ఏదో వ్యాపారం చేసి ఎంతగా ముందుకెళ్ళిపోయాడంటే కోట్లు సంపాదించేశాడో ఈ యొక్క క్లెవర్ స్టూడెంట్ టాపర్ ఎవరైతే ఉన్నారో, అలాంటి టాపర్స్కి 100 మందికి ఉద్యోగ అవకాశాలని కల్పిస్తున్నాడు. దీన్నే అంటారు తక్దీర్, ఫఖద్దరహు తక్దీరా. సూర్య ఫురఖాన్ సూర్య నెంబర్ 25 ఆయత నెంబర్ 2లో విధిని మీరు నమ్మండి, విధి రాత. అల్లా మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు, మీ పొరుగువాడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. మీ కుటుంబంలో మీ ఖాన్దాల్లో జలసీ, ఎందుకండి జలసీ? జలసీ ఎటు చూసినా ఈరోజు ఆ యొక్క జలసీ అనేది మనకు కనిపిస్తుంది. నిజంగా మనం అడగాలంటే ఎవరిని అడగాలి? అల్లా సుబ్హానహు తాలా. సకల స్తుతులు సకల ప్రశంసలకు అర్హుడు, సకల ఉపాధి ప్రధాత అయినటువంటి అల్లా సుబ్హానహు తాలా మనం అడగాలి. కానీ ఎవరిని అడుగుతున్నాం మనం? మన పరిస్థితి ఎలా అయింది చూడండి. ముఖ్యంగా 3 విషయాలు. 1, ముస్లిం సమాజంలో ఐక్యత లేకపోవడం. 2, ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీకి ముస్లిం సమాజం దూరంగా ఉండడం. 3వ అతిపెద్ద విషయం, అది సాధారణ విషయంగా మీరు అనుకోవచ్చు, అసూయ, పగ, ప్రతికారాలు, ఒకరంటే మరొకరికి పడకపోవడం. నిజంగా ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి ముస్లిముల్లో ఎవరైనా బాగా డబ్బులు సంపాదించి మంచి ఇల్లు కట్టుకొని ఒక కారు కొనుక్కొని తన పిల్లల యొక్క పెళ్ళిళ్ళు ధూమ్ ధామ్గా చేశారంటే ఎక్కడి నుండి వచ్చేవారికి డబ్బులు? హరామ్ సంపాదన, ఫత్వా ఇచ్చేస్తాం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే ఒక మంచి సెలబ్రిటీ ఉంటే ఆ సెలబ్రిటీతో ఒక ఫోటో తీసుకుందామని మనం అనుకుంటాం, కానీ మన పక్కోడే సెలబ్రిటీ అయితే మనం తట్టుకోలేం. ఈ పరిస్థితి ఈరోజు మనలో ఉన్న కారణంగా మన యొక్క బాగోగులు ఎలా ఉన్నాయంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. అసూయ, ద్వేషం, ఒకరంటే మరొకరికి పడకపోవడం, ఒకరిపై మరొకరు బ్రత జల్లుకోవడం, ఒక జమాత్ మరొక జమాత్ని ద్వేషించడం, ఇలా రకరకాల వ్యసనాలు అనేవి ఈరోజు మన ముస్లిం సమాజంలో కనిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలి అంటే అసూయకు దూరంగా ఉండండి. ఈ ప్రపంచంలో ఫస్ట్ మర్డర్ ఏదైతే ఉందో అసూయ కారణంగా జరిగింది. మీరు వెళ్ళి ఖురాన్ చదవండి. సూర్య మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 27 నుండి 30లో అల్లా ఈ వృత్తాంతాన్ని తెలియజేశాడు. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆదాము కుమారుల యొక్క వృత్తాంతాన్ని వారికి యథాతథంగా వినిపించు. వారిద్దరూ కూడా తమ నజరానాను అల్లాకు సమర్పించగా వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. స్వీకరించబడినటువంటి వ్యక్తి స్వీకరించబడిన వ్యక్తితో ఏం చెప్పాడంటే నేను చంపేస్తాను అన్నాడు. అప్పుడు స్వీకరించబడిన వ్యక్తి ఏం చెప్పాడు అంటే అల్లా దైవ భీతి పరుల నజరానను మాత్రమే స్వీకరిస్తాడు. నువ్వు నన్ను చంపే ఉద్దేశంతో చెయ్యి ఎత్తినా నేను మాత్రం నీపై ఆ ఉద్దేశంతో చెయ్యి ఎత్తను. నువ్వు నీ పాపంతో పాటు నా పాపాన్ని కూడా మూటగట్టుకొని నరకానికి వెళ్తావా అని ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు. చివరికి అసూయ కారణంగా ఆ వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేశాడు. ఎందుకు ఈ వృత్తాంతాన్ని అల్లా సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు? ఈ ప్రపంచంలో మొట్టమొదటి మర్డర్ అసూయ కారణంగా జరిగింది. తఫ్సీర్ ఇబ్నే కఫీర్, మీరు ఈ యొక్క వివరణలోకి వెళ్ళి చూసినట్లయితే ఈ భూమండలంపై మొట్టమొదటి మానవులైనటువంటి ఆదమ్ అలైహిస్సలాం, ఆదమ్ అలైహిస్సలాం వారి యొక్క భార్య అటువంటి హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరికీ కూడా ఎలా పిల్లలు పుట్టేవారు, వారి యొక్క వివాహాలు ఎలా జరిగాయో మీకు బహుశా తెలిసే ఉంటుంది. ఆదా మరియు హవ్వాల కలయిక వల్ల హవ్వా అలైహిస్సలాం వారికి మొదటి కాన్పులో ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి పుట్టేవారు, 2వ కాన్పులో కూడా ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి పుట్టేవారు. ఈ విధంగా మొదటి కాన్పులో పుట్టినటువంటి అమ్మాయిని 2వ కాన్పులో పుట్టినటువంటి అబ్బాయికి ఇచ్చేవారు, అలాగే మొదటి కాన్పులో పుట్టినటువంటి అబ్బాయిని 2వ కాన్పులో పుట్టినటువంటి అమ్మాయికి ఇచ్చేవారు. ఈ విధంగా ఆదామ్ అలైహిస్సలాం వారి కాలంలో వివాహాలు అనేవి జరిగేవి. ఈ విధంగా ఏం జరిగిందంటే హాబీలు మరియు హాబీలు ప్రస్థానం వస్తుంది. హాబీలు తోబుట్టు ఎవరైతే ఉన్నారో ఆమె అంధ వికారంగా ఉండేది. హాబీలు యొక్క
ఎవరైతే తోబుట్టు ఉందో ఆమె చాలా అందగత్తె. అయితే ఆనాటి నియమాల ప్రకారంగా హాబీలు యొక్క వివాహం ఎవరితో జరిపించాలి? హాబీలు చెల్లెలతో జరిపించాలి. హాబీలు యొక్క వివాహం హాబీలు చెల్లెలతో జరిపించాలి. హాబీలు తోబుట్టు ఎవరైతే ఉన్నారో ఆమె అందవికారంగా ఉంది. వివాహం ఎవరితో జరిపించాలి? హాబీలతో జరిపించాలి. హాబీలు యొక్క తోబుట్టు అందగత్తె ఎవరితో వివాహం జరిపించాలి అంటే హాబీలు యొక్క సోదరునిని ఎవరు చేసుకోవాలి? హాబీలు చేసుకోవాలి. హాబీలు ఏం చేశాడు అంటే హాబీలు యొక్క సోదరిని వివాహం చేసుకునే బదులు తన తోబుట్టు అందంగా ఉంది కాబట్టి తననే వివాహం చేసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి హాబీలుకు కలిగింది. ఈ విషయం ఎప్పుడైతే జగడానికి దిగారో, గొడవకు దారితీసిందో, అప్పుడు ఆదాం అలై సలాం వారు ఏం చెప్పారంటే ఆ యొక్క కుమారుని కూర్చోబెట్టేసి నువ్వు చేస్తుంది చాలా తప్పు, ఇలా చేయకూడదు, దీనికి షరియత్ అనుమతించదు అని నచ్చజెప్పారు. ఎవరు? ఆదాం అలై సలాం. అయినప్పటికీ కూడా హాబీల్ ఈ విషయాన్ని వినలేదు. ఏం చేశాడంటే తన తోబుట్టు అయినటువంటి ఆ అందగత్తెనే పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధి అతనిలో బలంగా ఏర్పడింది. ఆ తర్వాత ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి ఈ అసూయ పెరుగుతున్నప్పుడు ఆదాం అలై సలాం వారు ఒక పరిష్కారాన్ని తెలియజేశారు. ఆ పరిష్కారం ఏంటంటే మీరిద్దరు కూడా నజరాన ఖుర్బానీని ఇవ్వండి. ఎవరి ఖుర్బానీ అయితే అల్లా స్వీకరిస్తాడో వారికి ఆ అందగత్తెనిచ్చి వివాహం చేయడం జరుగుతుందని ఆదాం అలై సలాం వారు తెలియజేశారు. అప్పుడు హాబీల్ మరియు హాబీల్ ఇద్దరు కూడా ఖుర్బానీని ఇచ్చారు. ఖుర్బాని ఇవ్వగానే ఆకాశం నుండి అగ్ని వచ్చి హాబీలు యొక్క ఖుర్బానీని కాకుండా హాబీలు ఖుర్బానీని అగ్ని దహించి వేస్తుంది. అంటే హాబీలు ఖుర్బానీ స్వీకరించబడింది, హాబీలు యొక్క ఖుర్బానీ స్వీకరించబడలేదు. అప్పుడు ఆ అందగత్తె ఎవరైతే ఉన్నారో ఆమెని హాబీలకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ అసూయ అనేది మనసులో పెట్టుకున్నాడు హాబీల్. మనసులో పెట్టుకొని ఏం చేశాడు, ప్రపంచంలో మొట్టమొదటి మర్డర్ జరుగుతుంది అసూయ కారణంగా. మనసులో పెట్టుకొని హాబీల్ ఏం చేశాడంటే ఒక పెద్ద బండరాయి తీసుకొని ఆ బండరాయిని హాబీల్ తలపై వేశాడు. రక్తసిక్తం అయిపోయి అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేయాలి, ఆ యొక్క శవాన్ని తన భుజాలపై వేసుకొని వెళ్తున్నాడు. అంతకంటే ముందు ఆదాం అలై సలాం వారికి హాబీల్ కనిపించట్లేదు. హాబీల్ ఎక్కడున్నాడు, హాబీల్ ఎక్కడున్నాడు అంటే నేను కాపాలవాడిని కాదు, హాబీల్ని కాపాడే బాధ్యత డ్యూటీ నాది కాదు, నాకేం తెలుసని ఈ విధంగా అంటున్నాడు, అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీ ఎక్కడ బయటపడుతుందని చెప్పి హాబీల్ ఏం చేశాడు, ఆ యొక్క డెడ్ బాడీని ఆ శవాన్ని తన భుజాన వేసుకొని వెళ్తున్నాడు. ఆ తర్వాత కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత బరువు అవుతుంది, కోపం తగ్గిపోయింది, బరువు పెరిగిపోయింది. అయ్యో నేను ఏం చేశాను, ఈ డెడ్ బాడీని ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో వెళ్తూ వెళ్తూ ఉన్నాడు. అప్పటికి అతడు అలసిపోయాడు, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు అల్లా సుబ్హానహు తాలా రెండు కాకుల్ని పంపించాడు. రెండు కాకులు వచ్చేసి ఆ రెండు కాకులు కూడా పొట్లాడుకున్నాయి. ఒక కాకి చనిపోయింది. గెలిచినటువంటి కాకి ఏం చేసిందంటే తన ముక్కుతో మరియు కాళ్ళతో ఒక గొయ్యితో వేసి ఆ గొయ్యిలో చనిపోయినటువంటి ఆ కాకిని పూడ్చివేయడం జరిగింది. ఈ వృత్తాంతాన్ని హాబీల్ చూశాడు, సిగ్గుతో తలనించుకున్నాడు. అయ్యో నేను ఎలాంటి మనిషిని, చనిపోయినటువంటి ఒక డెడ్ బాడీని పూడ్చేటటువంటి సామర్థ్యం కూడా నాలో లేదు అనేటటువంటి ఒక బలహీనత అతనిలో కలిగింది. ఆ తర్వాత ఆ విధంగా మొట్టమొదటి హత్య అసూయ కారణంగా జరిగింది, జలసీ కారణంగా జరిగిందని ఇస్లాం తెలియజేస్తుంది. సూరే మాయిదా నంబర్ 5 ఆయత నంబర్ 27-30 మీరు చదవచ్చు దాని యొక్క తఫ్సీర్లో. అందుకే సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3335 3335 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైనా ఈ ప్రపంచంలో ఒక మర్డర్ చేస్తే ఆ మర్డర్లో కొంత భాగం హాబీలు ఖాతాలో కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మొట్టమొదటి హత్య అనేది హాబీలే చేశాడు కాబట్టి, అతడే హత్యకు పురిగొల్పాడు కాబట్టి ఆ పాపం అనేది కొంత భాగం అతనికే వెళ్తుంది. సహీ ముస్లిం హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖన ప్రకారంగా ఏ విధంగానైతే కట్టెల్ని అగ్ని భస్మం చేస్తుందో అసూయ మనిషి యొక్క సత్కార్యాలని భస్మం చేసేస్తుంది. అసూయ జలసీ అనేది ఎలాంటిదంటే ఈ జలసీ కారణంగా ప్రపంచంలో మొట్టమొదటి మర్డర్ జరిగింది, మొట్టమొదటి ఖతల్ అనేది జరిగింది. అలాంటి అసూయలో ఈరోజు మన ముస్లిం సమాజం కూరుకుపోయింది. మన యొక్క సమాజంలోని ఎవరైనా మన బంధువుల్లో మన కాలనీలో ఒకరు ఎదుగుతుంటే మనం చూసి ఓర్వలేని తనం వెంటనే మన కళ్ళకు మంట, మనసులో మంట, నిద్ర పట్టదు. ఎందుకంటే అసూయని మనం మోసుకుంటూ తిరుగుతున్నాం. ఈ అసూయ కారణంగా ఏమవుతుందంటే మీ సత్కార్యాలు వృధా అయిపోతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాంటి అసూయలో మనం ఉన్నాం. చూడండి, దువా ప్రార్థన చేయడంలో రెండు రకాలు ఉన్నాయి. అదేంటంటే ఓ అల్లా నా పొరుగువాడికి ఏదైతే కారిచ్చావో అలాంటి కారు నాకు ఇవ్వు అల్లా,
ఓ అల్లా నా పొరుగువాడికి ఏదైతే ధనం ఇచ్చావో ఆ ధనాన్ని నాకు ఇవ్వు అల్లా. ఓ అల్లా నా పొరుగువానికి ఏదైతే ఆరోగ్యం ఇచ్చావో అలాంటి ఆరోగ్యాన్ని నాకు ఇవ్వు అల్లా అని మనం దువా చేయొచ్చు. ఇంకో దువా ఏంటో తెలుసా? ఓ అల్లా నాకు ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ఆడున్నాడు కదా వాని బర్బా చేయి, వాని నాశనం చేయి. వానికి కారు వద్దు, ఇల్లు వద్దు, ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, ఎవరు వద్దు అల్లా, నాకు ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు కానీ వాన్ని మాత్రం నువ్వు సర్వనాశనం చేయి, బర్బా చేయి అని ఈ విధంగా దువా చేసుకునేటటువంటి వారు కూడా ఉన్నారు. అల్లా క్షమించుగాక. కాబట్టి ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇజ్జత్ మరియు జిల్లత్. ఇజ్జత్ అంటే గౌరవం, జిల్లత్ అంటే పరభావం, రిజ్జక్ అంటే ఉపాధి. ఇది ఇచ్చేవాడు అల్లా సుబ్హానహు వతాలా. నన్ను ఏ స్థానంలో నిలబెట్టాలో మీరు నిలబెట్టలేరు, అల్లా సుబ్హానహు వతాలా నిలబెట్టాడు. మీ పొరుగు వాడికి ఎంత ఉపాధినివ్వాలి, బిజినెస్లో ఎంత విజయాన్ని ప్రసాదించాలనేది మీరు డిసైడ్ చేయరు, అల్లా సుబ్హానహు వతాలా డిసైడ్ చేస్తాడు. ఒకవేళ అలా అనుకున్నట్లయితే ఒక చిన్న విషయాన్ని చూడండి. మీలో చాలామంది 10th అయితే చదువుకున్న వారు ఉండవచ్చు. 10th చాలా బాగా క్లేవర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ బెంచ్లో ఉంటారు, మొద్దులు కాస్త ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక కూర్చొని ఉంటారు. కానీ ఈరోజు ఆ మొద్దుల యొక్క పరిస్థితి ఏంటంటే రియల్ ఎస్టేట్లో బాగా కష్టపడి వ్యాపారం చేసి కోట్లకు పడగలితేసారో ఎవరైతే ఫస్ట్ బెంచ్లో కూర్చునేటటువంటి బాగా క్లెవర్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో, బాగా టాపర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏంటంటే ఎక్కడో గుమస్తాగా అకౌంటెంట్గా ఒక 15-20 వేలకు పనిచేస్తుంటే వీడు మొద్దు ఉన్నాడు కదా 10th, ఆ మొద్దు రియల్ ఎస్టేట్లో ఏదో వ్యాపారం చేసి ఎంతగా ముందుకెళ్ళిపోయాడంటే కోట్లు సంపాదించేశాడు. ఈ యొక్క క్లెవర్ స్టూడెంట్ టాపర్ ఎవరైతే ఉన్నారో అలాంటి టాపర్స్కి 100 మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నాడు. దీన్ని అంటారు తక్దీర్, ఖద్దరహు తక్దీరా. సూర్య ఫురఖాన్ సూర్య నెంబర్ 25:2 విధిని మీరు నమ్మండి, విధిరాత. అల్లా మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు, మీ పొరుగువాడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. మీ కుటుంబంలో మీ ఖాన్దాల్లో జలసీ, ఎందుకండి జలసీ? జలసీ ఎటు చూసినా ఈరోజు ఆ యొక్క జలసీ అనేది మనకు కనిపిస్తుంది. నిజంగా మనం అడగాలంటే ఎవరిని అడగాలి? అల్లా సుబ్హానహు వతాలా. సకల స్తుతులు సకల ప్రశంసలకు అర్హుడు, సకల ఉపాధి ప్రదాత అయినటువంటి అల్లా సుబ్హానహు వతాలా మనం అడగాలి. కానీ ఎవరిని అడుగుతున్నాం మనం? మన పరిస్థితి ఎలా అయింది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.